గ్యాస్ ఏజెన్సీలకు జనం పోటెత్తుతున్నారు. ఈ కేవైసీ కోసం మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు. అయితే వీళ్లంతా కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసమా, లేక కేంద్రం ఇచ్చే ఉజ్వల స్కీమ్ లో భాగంగా ఏజెన్సీలకు పోటెత్తుతున్నారా అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఇండియన్ గ్యాస్ కంపెనీ ఏజెన్సీలో ఈ కేవైసీ కోసం మహిళలు బారులు తీరారు. ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ సిలిండర్ కలిగిన ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పడంతో వాళ్లంతా ఇలా బారులు తీరారు. మరోవైపు ఈ కేవైసీలో ఆధార్ అప్డేట్ కోసం నాగర్ కర్నూలు జిల్లాలో కూడా జనం నానా తిప్పలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో 8 ఆధార్ కేంద్రాలు ఉండగా వీటిలో 7 పనిచేయడం లేదు. మరోవైపు వరంగల్ లో కూడా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆధార్ కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు. నేను నిన్న 7 గంటలకు వచ్చిన, మళ్ళీ వెళ్ళిపోయినా. ఈ రోజు 5:30కి వచ్చిన, 50 మందికే టోకన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా రానియలేదు పైకి. లైన్ ఇక్కడ నుంచి రోడ్డు మీద వరకు నిలవడము, 50 మందికే అని 50 మందికే ఇచ్చారు. అసలు ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? తిరిగి తిరిగి మాకే ఇదైపోతుంది. 2-3 రోజులు ఇక్కడ ఆధార్ ఆథెంటికేషన్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో పరిశీలించాల్సిందే కోరుతున్నాం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు. సాయంత్రం 5 గంటల వరకు కూడా కాకుంటే నీరు తిండి లేకుండా వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? మరోవైపు సచివాలయంలో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇక కేంద్రం ఇచ్చే ఉజ్వల పథకం కోసం కొందరు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తుండగా మహాలక్ష్మి పథకం కోసం అని ప్రచారం జరుగుతుండటంతో మరికొందరు కూడా ఏజెన్సీలకు పోటెత్తుతుండటంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, సబ్సిడీ గ్యాస్ కోసం కేవైసీ సెంటర్స్కి, అంటే గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తున్నారు కేవైసీ అప్డేట్ కోసం, కానీ రోజులు తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి గ్యాస్ ఏజెన్సీల వాళ్ళు ఏదైనా స్పందించారా? ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేశారా? ఈకేవైసీ అనేది నిరంతర ప్రక్రియ, దీనికి కట్ ఆఫ్ డేట్ అంటూ ఏం లేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు, December 31 మాత్రమే ఈకేవైసీ చేయబడుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్ల నేపథ్యంలోనే గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్స్ అంతా పరుగులు పెడుతున్నారు. మనం ఒక గ్యాస్ ఏజెన్సీల వద్ద చూసాం, ఈ విధంగా కస్టమర్స్ అంతా కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పుకార్లు 31వ తేదీ వరకు మాత్రమే ఈ విధంగా ఈకేవైసీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. చెప్పండి, ఎందుకు వచ్చారండి? లైన్ ఉండడం వల్ల వెనుకకి పోయాము, ఇవాళ మళ్ళీ వస్తే కొంచెం ఫ్రీగా ఉంది. ఇవాళ డేట్ కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందంటే అట్లాంటిది ఏం చెప్పలేదండి. అట్లాంటిది ఏం చెప్పలేదు. ఈరోజు వస్తే కొంచెం ఫ్రీగా ఉందని వచ్చేది. దీనికి ఈ విధంగా ఈకేవైసీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ అంటే గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరు ఈ విధంగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి మేడం, మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? మేము వారం నుంచి తిరుగుతున్నాం సార్. ఇప్పుడు ఇవాళనే కొంచెం గ్యాప్ వస్తే వచ్చాను నేను అంతే. ఓకే, ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు ఉన్నారు సార్. చెప్పండి, అసలు ఈకేవైసీ అనేది ఎందుకు చేసుకోవాలి? పబ్లిక్ ఏం చెప్తారు? చాలామంది 31వ తేదీ వరకే కట్ ఆఫ్ డేట్ అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఏం చెప్తారు? కట్ ఆఫ్ డేటు అనేది ఏది కూడా రిస్ట్రిక్షన్ ప్రభుత్వం ఏం ఆదేశించలేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మేము ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు చేస్తున్నాము. ఒక నిన్న మాత్రం కొద్దిగా రద్దీ ఉండేది, ఇవాళ కొద్దిగా తర్వాత అప్డేషన్ ప్రోగ్రాము కూడా కంప్యూటర్ నెట్వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే ఉన్నది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా వెంట వెంటనే ఈకేవైసీ చేసి పంపించేస్తూ ఉన్నాము. ఎందుకు చేసుకోవాలి అసలు ఈకేవైసీ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి? అంటే ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందు గతంలో ఆధార్ కార్డు అప్డేషన్ ఉండే, ఇప్పుడు బయోమెట్రిక్ కంప్యూటరైజేషన్తో అప్డేట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దీనికి ఒక ముగింపు తేదీ అని, కట్ ఆఫ్ తేదీ అని నిర్ణయించలేదు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది ఆందోళన చెందుతున్నారు, సబ్సిడీ వస్తుందో రాదో అనే ఆందోళన కనిపిస్తుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకోవాలి అటువంటి సబ్సిడీకి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది? అసలు ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి లింకే లేదు. ఇది వేరు, అది వేరు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయము. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయిల్ సంస్థలు, కార్పొరేషన్లు కలెక్ట్ చేయమన్నది. అన్ని కంపెనీలు ఈ విధంగానే కొనసాగుతున్నది. కాకపోతే ఏంటంటే ప్రజల లోపలే ఒక రకమైనటువంటి భయాందోళన ఉన్నది. ఈ కేవైసీ చేస్తేనే 500 రూపాయల సబ్సిడీతోని సిలిండర్ ఇస్తారనేటువంటి ఒక అపోహతోనే ఇది రద్దీ పెరిగింది. అంతకంటే వేరే ఏం లేదు. ఇది నిరంతరం ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఇది చిరునామా గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈకేవైసీ ద్వారా ఉంటుంది. కానీ
ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారులంతా కూడా దీనికి కటాఫ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా విధేతన బారులు తిడుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి పౌర సరఫరాల శాఖ అధికారులు గ్యాస్ ఏజెన్సీలు కూడా వారికి సూచిస్తున్నారు.